Praise the Lord, this is Sheba Peter, and today God is speaking to us about the topic, that is, God saves us. Yeah, Devudu manni eppudu kaapadevadu. God saves us kada prati kshanam. Devudu manatho lekapothe enta hard ga untundi. If we don't have God in our life, how hard it would be. Yeah, chaala mandi Devudu manani kaapadtaa untaru ani marchipothaa untaru. దేవుడు మనతో ఎల్లప్పుడూ ఉంటాడని మర్చిపోతూ ఉంటారు. మనం చూసినట్టయితే బైబిల్లో డేవిడ్ ఇలా రాస్తుండు, ఇన్ సామ్స్ చాప్టర్ 56:13 ఇలా ఉంది, ఫర్ యూ హ్యావ్ డెలివర్డ్ మై సోల్ ఫ్రమ్ డెత్, ఇన్ డీడ్ మై ఫీట్ ఫ్రమ్ స్టంబ్లింగ్, సో దాట్ ఐ మే వాక్ బిఫోర్ గాడ్ ఇన్ ద లైట్ ఆఫ్ ద లివింగ్. సి లాట్ ఆఫ్ పీపుల్, చాలా సార్లు దేవుడు ఏం చేస్తారంటే మనల్ని యాక్సిడెంట్స్ నుంచి, చాలా రాంగ్ థింగ్స్ నుంచి కాపాడుతూ ఉంటాడు. కానీ మనం అది రియలైజ్ కాము. వీ డోంట్ థ్యాంక్ గాడ్ ఫర్ గివింగ్ అస్ దిస్ లైఫ్. ఇప్పుడు మర్చిపోతూ ఉంటాం దేవుడు మనల్ని కాపాడుతుండని, దేవుడు మనతో ఉన్నాడని మర్చిపోతూ ఉంటాం. రీసెంట్గా వెన్ ఐ వాజ్ ఇన్ కాలేజ్ మా ఫ్రెండ్స్ అందరూ ఏం మాట్లాడుతూ ఉండే అంటే, అరే మా ఫ్యామిలీ మెంబర్కి ఇలా యాక్సిడెంట్ అయింది, నాకు ఇలా యాక్సిడెంట్ అయింది అని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండే. సో అలా మాట్లాడుతూ ఉన్నప్పుడు ఐ వాజ్ థింకింగ్, అరే దేవుడు నేను ఎన్నిసార్లు కాపాడుండొచ్చు, చిన్నప్పటి నుంచి ఒక దెబ్బ తాకకుండా, ఒక యాక్సిడెంట్ కాకుండా దేవుడు ఎలా కాపాడుతూ వచ్చాడు నేను అని చెప్పి అవంతా ఆలోచించుకొని, ఐ వాజ్ థ్యాంకింగ్ గాడ్, జీసస్ ఎంత ప్రేమ నీకు నా పట్ల, ఎలా కాపాడావు నేను అని ఐ వాజ్ థ్యాంకింగ్ గాడ్. వెన్ ఐ వాజ్ థ్యాంకింగ్ గాడ్ లైక్ దట్, ఐ లిటరలీ హ్యాడ్ టీయర్స్ ఇన్ మై ఐస్. చాలామంది మీరు కూడా దేవుడు మిమ్మల్ని ఎన్నోసార్లు తప్పిస్తూ ఉండొచ్చు, ప్రాబ్లమ్స్ నుంచి తప్పిస్తూ ఉండొచ్చు, యాక్సిడెంట్స్ నుంచి తప్పిస్తూ ఉండొచ్చు, వేరియస్ ప్రాబ్లమ్స్ నుంచి. కానీ మనం అది గుర్తుపెట్టుకో, మర్చిపోతూ ఉంటాం. ఇంకా పైగా దేవుడిని క్వశ్చన్ చేస్తూ ఉంటాం, ఎందుకు ఇలా నా జీవితంలో ఎందుకు ఇలా అవుతుంది అని చెప్పి. విల్ బి ఆల్వేస్ క్వశ్చనింగ్ గాడ్ కదా. ఫ్రమ్ టుడే స్టాప్ దట్ హ్యాబిట్, ఆల్వేస్ రిమెంబర్ దట్ గాడ్ ఇస్ సేవింగ్ యూ ఫ్రమ్ సంథింగ్. ఇంకా మనం చూసినట్టయితే in Psalms chapter 116 verse 8 ilaandi, for you have rescued my soul from death, my eyes from the tears before my feet from stumbling. See chaala man em chestarante devudu man prati kshanam kaapadta untadu. So inka chaala man chusinattaithe deva naaku ilanti friends ni enduku istalevu, lekunte naaku inka financial blessing enduku istalevu, naaku inka right job enduku istalevu అని ప్రతి ఒక్క మ్యాటర్లో దేవుడిని క్వశ్చన్ చేస్తూ ఉంటాం. నా జీవితంలో ఎందుకు ఇంకా అయితలేదు, త్వరగా ఇంకా ఎందుకు అయితలేదు అని చెప్పి విల్ బి క్వశ్చనింగ్ గాడ్ ఆల్వేస్. కానీ ఈనాడు చూసినట్టయితే గాడ్ ఇస్ స్టాపింగ్ యూ జస్ట్ బికాస్ హీ హ్యావ్ సంథింగ్ బెస్ట్ ఫర్ యూ. కానీ మనం అది రియలైజ్ కాము. మనం చూసినట్టయితే దేవుడు కొంత పీపుల్ని మన జీవితం నుంచి మూవ్ అవుట్ చేస్తూ ఉంటే, దేవా ఎందుకు ఈ వ్యక్తుల్ని తీసివేస్తున్నావు అని దేవుడితో ఆర్గ్యూ చేస్తూ ఉంటాం. కానీ దేవుడికి తెలుసు, వాళ్ళు నీ డెస్టినీకి కరెక్ట్ కారు, వాళ్ళు నువ్వు వెళ్తున్న జర్నీకి, నువ్వు వెళ్తున్న ప్లేసెస్కి కరెక్ట్ కారు. వాళ్ళని జీవితంలో వేస్ట్ కాబట్టి, ఎందుకంటే దేవుడు చిత్తం వాళ్ళు కాదు కాబట్టి దేవుడు వాళ్ళని తీసివేస్తున్నాడు. కానీ నువ్వు ఎందుకు ఇలా దేవుడిని క్వశ్చన్ చేస్తున్నావు, ఈనాటి నుంచి అది మానుకో. నువ్వు అనుకుంటుండొచ్చు నా సిచ్యువేషన్ ఎందుకు ఇలా ఉంది అని నువ్వు దేవుడిని క్వశ్చన్ చేస్తూ ఉండొచ్చు. కానీ నీకంటే ఎంతోమంది రోడ్ మీద ఫుడ్ లేక వాటర్ లేక ఎంతోమంది సఫర్ అవుతూ ఉన్నారు. అలాంటి పొజిషన్లో నువ్వు లేవు కాబట్టి థ్యాంక్ గాడ్. ఎంతోమంది తల్లిదండ్రులు లేకుండా బాధపడుతూ ఉన్నారు, ప్రేమ లేక ఎవ్వరు లేక ఒంటరి స్థితిలో బాధపడుతూ ఉన్నారు. కానీ దేవుడు ఈనాడు నేను దీవించాను, నీకు మంచి తల్లిదండ్రులు ఇచ్చారు. కానీ వాళ్ళకి నువ్వు కేర్ చేస్తున్నావా, వాళ్ళతో సమయం గడుపుతున్నావా, లేకపోతే నీ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ దూరం పెట్టేస్తున్నావు? దేవుడు నీకు మంచి కొంచెం మంది స్నేహితులు ఇస్తే, ఇద్దరిని చూసి అబ్బా వీళ్ళ స్నేహితులు ఎంత బాగున్నారే, ఎలా బయటికి వెళ్తున్నారే అని చెప్పి బాధపడుతూ ఉన్నావు. కానీ నీకు కూడా దేవుడు మంచిది ఇచ్చాడని మర్చిపోతున్నావా? మీ ఫ్రెండ్స్ని చూసి అరే వీళ్ళ లైఫ్ స్టైల్ బాగుంది, వీళ్ళ ఫోన్స్ బాగున్నాయి, వీళ్ళ లైఫ్ స్టైల్ బాగుంది, వీళ్ళు ఇలా ఉన్నారు, నేను ఎందుకు ఇలా ఉన్నాను అనుకుంటున్నావా? గాడ్ ఇస్ టెలింగ్ యూ, మై డాటర్, మై సన్, wherever you are, I have given you the best. And in future, lo inka best thing nen daach pettan nee kosam, nen kachithanga isthanu, nu bayapadu ani devudu antadu.
ఇంకా మనం చూసినట్టయితే ఇన్ మాథ్యూ చాప్టర్ 1:21 ఇలా ఉంది, షీ విల్ బేర్ అ సన్ అండ్ యూ షెల్ కాల్ హిమ్ హిస్ నేమ్ జీసస్ ఫర్ హీ విల్ సేవ్ హిస్ పీపుల్ ఫ్రమ్ దేర్ సిన్. చూశారా, చాలామంది వాళ్ళు చేసిన పాపాలు బట్టి మాకు ప్రాబ్లమ్స్ ఉంటాయి, కానీ దేవుడిని క్వశ్చన్ చేస్తూ ఉంటాం కదా. కానీ ఈనాడు చూసినట్టయితే గాడ్ ఇస్ టెలింగ్ అస్ హీ విల్ ఫర్గివ్ అవర్ సిన్స్, ఐఎమ్ రెడీ టు ఫర్గివ్ యూ, ఐ వాంట్ టు సేవ్ యూ. అండ్ ఇట్స్ క్లియర్లీ రిటన్ జీసస్ ఇస్ ద ఓన్లీ పర్సన్ హూ కెన్ సేవ్ యూ ఫ్రమ్ యువర్ సిన్. ఈనాటి వరకు నువ్వు ఏ సిచ్యువేషన్లోనే ఉండొచ్చు, కానీ తెలుసుకో ఇప్పటి వరకు దట్ జీసస్ విత్ యూ, హీ విల్ సేవ్ యూ అని తెలుసుకో. దేవుడు ఖచ్చితంగా నేను గొప్ప స్థానంలో నిలిచిపెట్టాలని ఆశపడుతున్నాడు. అండ్ మనం చూసినట్టయితే ఒక రియల్ ఎగ్జాంపుల్ దేవుడు మన ముందుంచాడు. సో యునో దేర్ వాజ్ ఎ సన్, వాళ్ళ తండ్రి అంటే చాలా ఇష్టం వీళ్ళ కొడుకు, అండ్ వాళ్ళ ఫాదర్ కూడా చాలా కేర్ చేస్తూ ఉండే. సో అలా కేర్ చేస్తూ ఉన్నప్పుడు ఈ కొడుకు ఏం చేసేవాడంటే ఒక్కొక్కసారి వినేవాడు కాదు మాట, తండ్రి మాట వినేవాడు కాదు, ఆర్గ్యూ చేయడం, గొడవ పడడం ఇలాగే ఉండేది. ఒకసారి ఏమైందంటే వాళ్ళ ఫాదర్ వాళ్ళ ఫ్యామిలీ మొత్తము ఇంకా ఎక్కడో ప్లేస్కి వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఈ అబ్బాయి స్కూల్ ఉండడం బట్టి వాళ్ళ అంకుల్ వాళ్ళ ఇంట్లో అతన్ని వదిలిపెట్టేసి వెళ్ళడం జరిగిందంట. అలా ఒక 10 డేస్ వదిలిపెట్టినప్పుడు ఏమైందంటే వాళ్ళ అంకుల్ పై పైన కేర్ చేస్తున్నాడంట, కానీ హృదయం నుంచి కేర్ చేస్తలేడంట, హృదయపూర్వకంగా వాళ్ళ తండ్రి ప్రేమించినట్టు ప్రేమిస్తలేడంట. వాళ్ళ తండ్రి ప్రతిక్షణం చూసి నాన్న జాగ్రత్త జాగ్రత్త అని హండ్రెడ్స్ ఆఫ్ టైమ్స్ చెప్తుండేంట, కానీ వాళ్ళ అంకుల్ ఒక్కసారి కూడా చెప్పలేదంట, ఒక్కసారి కూడా కేర్ చేయలేదంట. వాళ్ళ డాడీ అన్నప్పుడు తిను తిను ఇలా ఉండు అలా ఉండు అని చెప్పేవాడంట, కానీ వాళ్ళ అంకుల్ ఏం చెప్పలేదంట. మనం కూడా చూసినట్టయితే మన ఏసయ్య మనని కేర్ చేస్తున్నాడు కాబట్టి మనకి ఇన్నిసార్లు చెప్పి మనని కరెక్ట్ చేస్తూ ఉన్నాడు, బిడ్డ ఇది కరెక్ట్ కాదు ఇలా ఉండు, లేకుంటే ఇలాంటి స్నేహాన్ని లొద్దు పెట్టుకో అని దేవుడు మనకి ఎందుకు చెప్తున్నాడంటే ఏసయ్య మనకు తండ్రి అయి ఉన్నాడు, మనం కాపాడాలి అని ఆశపడతా ఉన్నాడు కాబట్టి మనకు చెప్తా ఉన్నాడు, కానీ మనం వినం. సో వన్ డే వి విల్ రియలైజ్ దట్ గాడ్ ఈజ్ అవర్ ఫాదర్ అండ్ హీఈస్ ద ఓన్లీ పర్సన్ హూ కెన్ సేవ్ అస్ ఫ్రమ్ సిన్. అండ్ మనం చూసినట్టయితే ఇన్ కొలొసియన్స్ చాప్టర్ 1:13 ఇలా ఉంది, ఫర్ హీ రెస్క్యూస్ అస్ ఫ్రమ్ ద డొమైన్ ఆఫ్ డార్క్నెస్ అండ్ ట్రాన్స్ఫర్స్ అస్ ఫ్రమ్ ద కింగ్డమ్ ఆఫ్ హిస్ బిలవ్డ్ సన్. Yeah, see, God is the only person who saves us from darkness, who protects us from the evil one. So, ee naati nunchi mere situation la na undani, kani ee naati nunchi know that Jesus is your father and know that God will save you. He will protect you. Meeku oka problem vaste mimmalni marchipoyi odli petteshe devudu kaadaina. Meeku oka problem unte adduga nilchoni mimmalni kaapadi protect chese devude Yesaya. సో అలాంటి ప్రేమ గల ఏసీ అని తెలుసుకోండి. నాడు సబ్మిట్ యువర్ లైఫ్ టు హిమ్. ఇప్పటి వరకు నువ్వు అనుకుంటుండొచ్చు నో వన్ కేర్స్ ఫర్ మీ, నో వన్ లవ్స్ మీ, ఎవరు నాకు హెల్ప్ చేసేవారు లేరు, నో వన్ ఇస్ హియర్ టు సేవ్ మీ ఫ్రమ్ మై ప్రాబ్లమ్స్ అని అనుకుంటున్నారా? టుడే గాడ్ ఇస్ టెలింగ్ యూ, మై డాటర్ మై సన్, ఐఎమ్ హియర్ టు సేవ్ యూ. సో ఇఫ్ యూ బిలీవ్ హిస్ వర్డ్స్ క్లోజ్ యూర్ ఐస్, లెట్స్ ప్రే. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. Praise you, Jesus. Tandri, naadu entho mandi vintunnaru prabha. So they know that you will save them from all the problems. So ippati varaku vaalla elanti problems lo anna undani, today they are submitting everything into your hands. Heal them from their sickness, give them happiness, peace and satisfaction in their life. Prabha, vaalla ee situation lo unnaru naaku ithi theriyadu kani neeku telusu. So just solve their problems, give them your happiness, peace and satisfaction. In Jesus name I pray, amen. Praise the Lord. If you like this video, do like and do comment how God spoke to you, and also do share it with all your friends and spread God's word. And also, if you forgot to subscribe, subscribe. God bless you.